తూర్పుగోదావరిలో ముఖ్యమంత్రి జగన్ కు ముద్రగడ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. సంక్రాంతి ఉగాది పండుగల్లో ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం అందించేసినట్టు తెలుస్తుంది. 5 రోజుల పాటు ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలంటూ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ టి చౌదరి అందిస్తారు. చౌదరి, మార్నింగ్ గారికి ఏదైతే చూసినట్లయితే కాపు ఉద్యమ నేత ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం ఇటీవల కాలంలో ప్రతిపక్ష నాయకుడికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో లేఖాసరాలు సంధిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ చేసిన లేఖాసరం ఒక దుమారం లేపగా అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం అనేది జరిగింది. సాంప్రదాయబద్ధంగా ఏదైతే వస్తుందో సంక్రాంతి ఉగాది పండుగలో 5 రోజుల పాటు ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని చెప్పేసి సాంప్రదాయ క్రీడలైన కోడి పందాలు, ఎడ్ల పందాలు అలాగే మిగతా ఇతర పందాలు వంటి వాటికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఏదైతే అనధికారికంగా వస్తున్న సంక్రాంతి కోడి పందాల విషయంలో పోలీసులు కఠినంగా ఉండటం, కొన్ని చోట్ల అల్లర్లు తిరగడం వంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తూ ముద్రగడ సీఎం కు లేఖ రాస్తూ రాబోయే వచ్చే నెలలో సంక్రాంతి ఉంది, ఖచ్చితంగా ప్రభుత్వం సాంప్రదాయ క్రీడగా గుర్తించి వీటికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి లేఖ రాయడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే ఈ కోడి పందాలకు కానీ పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకోవడం వలన అనేక ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి సాంప్రదాయ క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి కోరారు. కార్తీ రైట్ చౌదరి, థ్యాంక్ యూ.